హాయ్ అండి, దిస్ ఇస్ సందీప్. ఈరోజు మనం ఫోర్త్ ట్యూటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. అయితే మీకు నేను చెప్పిన 3 ట్యూటోరియల్స్లో అన్ని ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన విషయాలే చెప్పాను. ఈరోజు మనం ప్రొడక్షన్లోకి వెళ్ళిపోదాం. అంటే షూట్లో, అంటే మనకు షూట్ ఎలా జరుగుతుంది, అంటే ప్రొడక్షన్లో జరిగే ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏమేమి జరుగుతాయి, ఎటువంటి డిపార్ట్మెంట్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అనే టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనం ఒక ఫస్ట్, మనకు షూట్ అనగానే గుర్తొచ్చే ఒక ప్రాప్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం షూట్ అనగానే చాలామంది ఈ ముహూర్తం టైం, అంటే మనం టీవీలలో చూస్తుంటాం కదా, చాలా ఛానల్స్లో చూపిస్తుంటారు, ఈరోజు ఒక మూవీ స్టార్ట్ అయింది, ముహూర్తం ఈరోజే ఫిక్స్ చేశారు అన్నట్టుగా కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి ఈ ప్రాప్ని వాడుతుంటారు. తర్వాత చాలామంది, అంటే ఈవెన్ ఈ ఫిల్మ్ మేకింగ్ అనగానే చాలామంది ఈ పర్టికులర్ ఈ ప్రాప్తోనే లోగోస్ కూడా క్రియేట్ చేసుకుంటుంటారు. ఈవెన్ నేను పెడుతున్న, ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్న థంబ్నైల్లో కూడా ఈ ప్రాప్ ఉంది. అదే క్లాప్ బోర్డ్ అన్నమాట. అసలు ఏంటి ఈ క్లాప్ బోర్డ్ని ఎందుకు వాడతారు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఈ బేసిక్గా ఈ క్లాప్ బోర్డ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్లేట్ క్లాప్ బోర్డు, తర్వాత కెమెరా మిక్సర్ అండ్ సౌండ్ ఆపరేటర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ క్లాప్ బోర్డ్స్ ఉంటాయి. అసలు ఈ క్లాప్ బోర్డ్ని ఎందుకు వాడతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరెక్టర్ నేమ్, కెమెరామెన్ నేమ్, తర్వాత సీన్ నెంబర్, షార్ట్ నెంబర్, టేక్ నెంబర్, తర్వాత ప్రొడక్షన్ నేమ్ కూడా ఉంటుంది. క్లాప్ బోర్డ్ అంటే ముహూర్తం టైంలో క్లాప్ చేయడానికంటే దాన్ని ఇలా చేయడానికి వాడరండి. యాక్చువల్గా దాన్ని క్లాప్ బోర్డ్ వాడే పర్పస్ ఉంటుంది. అసలు క్లాప్ బోర్డ్ని ఎందుకు వాడతారంటే ఎడిటర్కి ఏది తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అంటే ఎక్కడి నుంచి ఆ రషెస్ తన దగ్గరకు వచ్చిన, అంటే ఎడిటర్కి వచ్చిన రషెస్ని ఎక్కడి నుంచి కట్ చేయాలి, అంటే ట్రిమ్ చేయాలనేది ఈ క్లాప్ బోర్డ్ ద్వారానే మనకు అర్థమవుతుంది అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ సీన్ నెంబర్ 2లో షార్ట్ నెంబర్ 3 తీస్తున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ చేసిన తర్వాత వెళ్ళిపోతాడు, అంటే ఎక్కడైతే ఆ సౌండ్ వస్తుందో అక్కడి నుంచి ఎడిటర్ దాన్ని పిక్ చేసుకుంటాడు అనమాట. అక్కడి నుంచి ఆ ముందు ఇదంతా తీసేస్తారు, లాస్ట్ కట్ చెప్పిన తర్వాత దాన్ని ఆ రిమైనింగ్ మిగిలిన దాన్ని తీసేసి అది మాత్రమే తీసుకుంటారు. ఎడిటర్కు దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు తనకు వచ్చిన రషెస్లో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్ నెంబర్ 3లో షార్ట్ నెంబర్ 2 ఆ థర్డ్ టేక్లో మొత్తం ఓకే వేసేసాడు అనుకోండి, అంటే ఆ కంప్లీట్ ఆ షార్ట్ని ఓకే వేసేసాడు అనుకోండి, పర్టికులర్గా ఎక్కడైతే క్లాప్ చేస్తారో అక్కడి నుంచి ట్రిమ్ చేసుకోవడానికి ఎడిటర్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ క్లాప్ బోర్డ్ని వాడతారనమాట. ఈ క్లాప్ బోర్డ్స్ మనం చాలామంది, అంటే షార్ట్ ఫిల్మ్స్లలో ఈ క్లాప్ బోర్డ్స్ వాడరు, బట్ వాడితే మాత్రం మంచి, అంటే మనం ఎడిటర్కు ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు అనమాట, షార్ట్స్ని కరెక్ట్గా తీసుకోవచ్చు. లేదంటే మనం అంత రషెస్ అంతా తనకిస్తే బేసిక్గా ఎడిటర్కు పేషెన్స్, అంటే పేషెన్స్ ఉండదని కాదు, పేషెన్స్ ఉంటుంది, బట్ తనకు అక్కడ విసిగించేలా మనం చేయకూడదు. తీసుకొచ్చి ఒక్క షార్ట్కి ఒక 20 క్లిప్స్ ఇచ్చి ఇందులో ఏది ఫైనలో వెతుక్కోండి అనడం కంటే మనం క్లాప్ బోర్డ్ వాడితే, అంటే ఏ టేక్ ఏ షార్ట్లో ఏ టేక్ మనకు అది ఓకే అయింది, మనకు నచ్చింది అన్నట్టుగా డైరెక్టర్ ఫిక్స్ అయి ఉంటాడో దాన్ని రాసేసుకుంటే ఇది తనకు ఈజీగా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత క్లాప్ చేసిన దగ్గర నుంచి ట్రిమ్ చేసేసి రిమైనింగ్ అంతా తీసేస్తాడు. ఆ కావాల్సిందే ఎడిటర్ పెట్టుకునే ఆ క్లిప్ను పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. ఈరోజు మనం క్లాప్ బోర్డు గురించి తెలుసుకుందాం. రేపు ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.